ప్రజా నాయకుడు రాజన్న అభిమానులందరికీ యాత్రా టీం తరపున స్వాగతం సుస్వాగతం ఓటమి ఎరుగని రాజశేఖరుడి చరిత్రకి మీరు అందించిన అఖండ విజయం అంతా ఇంత కాదండి ఆయనకి ఎక్కడా ఓటమి లేదు అని మరొకసారి మీరంతా ప్రూఫ్ చేశారు సో ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఇవాళ యాత్రా టీం అంతా కూడా ఇక్కడికి వచ్చేసింది నిర్మాతలు విజయ్ జిల్లా సచిదేవి రెడ్డి గారు చేసిన మంచి ప్రయత్నాన్ని అభినందించి ఇంతటి అఖండ విజయాన్ని అందించిన ప్రతి తెలుగు ప్రేక్షకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిన్నంతా మనం వాలెంటైన్స్ డే జరుపుకున్నాం కదా జరుపుకోలేదా మీరు ఎవరెవరు వాలెంటైన్స్ డే జరుపుకోలేదు హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ ఎందుకంటే మనం వాలెంటైన్స్ డే జరుపుకుంటూ ఉంటే మనం ఇంత ఆనందంగా ఉండడానికి కారకులైన జవాన్లు మీ అందరికీ తెలిసే ఉంటుంది కాశ్మీర్లో పులమలో ఒక ట్రాజిడిక్ బ్రూటల్ టెర్రర్ అటాక్ నిన్న జరిగింది మన కోసం ఎంతో మంది వీర జవాన్లు ప్రాణాలు అర్పించారు సో నిన్న వాలెంటైన్స్ డే కొంతమంది జరుపుకుంటే కొంతమంది వారికి గౌరవార్థంగా నిన్నటి రోజుని బ్లాక్ డేగా ప్రచురించి ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా వాళ్ళకి ఆ గౌరవాన్ని అందించారు మరి ఇవాళ మన రాజన్న యాత్ర సినిమా బ్లాక్ బస్టర్ వేదికపై కూడా మనందరం కలిసి ఆ వీర జవాన్లందరికీ గౌరవార్థంగా ఒక్క నిమిషాన్ని మౌనాన్ని పాటించాలని కోరుకుంటున్నాను దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండి ఆ వీర జవాన్లకి మన గౌరవాన్ని తెలియజేద్దాం థ్యాంక్ యూ సో మచ్ సిఆర్పిఎఫ్ జవాన్స్ అందరికి కూడా ఒక్కసారి గట్టిగా జై జవాన్ జై జవాన్ జై జవాన్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ స్టార్ మమ్ముట్టి గారికి స్వాగతం సుస్వాగతం సినిమా గురించి మరిన్ని విషయాలు విశేషాలు మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను ఎస్ఓ ఎవరి దగ్గరికి వెళదాము ఫస్ట్ యాక్చువల్లీ ముందుగా ఒక వ్యక్తిని కలవాలి ఎప్పుడు సినిమాల్లో చూడడం తప్ప ఇదే మొదటిసారి ఆయన్ని కలవడం సూపర్ స్టార్ మామూటి గారు వెల్కమ్ అండ్ సో ప్లెజర్ సో ఆనర్డ్ టు సీ యూ యాజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ బిఫోర్ టాకింగ్ టు ద క్రౌడ్ అంటే సార్ నేను మలయాళం కొంచెం బట్టి పట్టాను సార్ అయితే మీకు తెలుగు వచ్చని నేను విన్నాను అందుకే ఇక్కడ నేను ఉన్నాను మలయాళం నేర్చుకోకుండా సో ఒక్క మాట మీరు వైఎస్ఆర్ గారి గురించి ఏం చెప్తారో వినాలని ఉంది ఒక్క మాట ఇన్ వన్ వర్డ్ ప్లీజ్ ఇట్ ఇస్ అబౌట్ ఏ పొలిటికల్ లీడర్ బికమ్స్ people's leader thank you so much yes so yatra gurinchi audience ni konni questions adagal anukuntunnamu yatra cinema chudugane theater lonchi baitiki raangane what's your exact feeling malli rajashekar reddy garini okka sari gurtuku techukunnam ante kaakunda rajashekar reddy gari roopamlo jagan garu malli mana munduku vastunnaru ఆ ఫ్యామిలీ ఆ రక్తం అదే రక్తం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం తెస్తారని మేము అనుకుంటున్నాం ద గ్రేట్ డైరెక్టర్ మహి గారికి అండ్ మమ్మటి సార్ కి ఆల్ టీమ్ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ ఆల్ చాలా బాగుంది ఆయన యాక్షన్ బాగుంది ఇంకా చూడాలని అనిపించింది జగన్ వస్తే ఇంకా మంచిది ఒక ప్రజానాయకుడు ఎలాగున్నాడో అన్నది మనకు చూపించారు సినిమాలో అలాంటి నాయకుడు మళ్ళీ మనం రావాలంటే జగన్ గెలిపించుకోవాలి అది
ఆయన ఆయన బ్లడ్ తో పుట్టిన మనిషి కాబట్టి ఆయన గెలుపు మనం అందరం చూడాలి. 2005 లో రాజశేఖర్ రెడ్డి గారు రాకపోయి ఉంటే నా వయసులో ఉన్నటువంటి యువత 10వ తరగతి తర్వాత ఐటిఐలు లేకపోతే ఇంటర్మీడియట్లు లేకపోతే ఇంకేదో చేసేవాళ్ళు తప్పించి నౌ ఐ యామ్ ఎన్ ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బికాజ్ ఆఫ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి 2005 నుంచి ఎప్పుడైతే వాళ్ళపట్నం స్టార్ట్ అయినాయో రైతులు అనేవాళ్ళు బతకగలిగారు. సో 2007లో ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడం వల్ల నేను ఎంటెక్ వరకు చదవగలిగాను. హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఇక్కడికి వచ్చి యాత్ర సక్సెస్ మీట్ని అందులోను విజయ్ చిల్లా గారికి యాజ్ వెల్ యాజ్ మెమ్మొట్టి గారికి చెప్తున్నాను, యూ షోడ్ యాన్ ఎక్సలెంట్ లీడర్స్ వాయిస్. అండ్ మమ్ముట్టి గారి గురించి ఇందాక అడుగుతున్నారు మీరు, మమ్ముట్టి గారి గురించి మమ్ముట్టి గారిని ఎలా ఎలా చేశారు సినిమాలో అని అడిగారు. మమ్ముట్టి గారిని మేము అసలు చూడలేదు. మమ్ముట్టి గారు ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్ లైక్ హీస్ నథింగ్ బట్ డాక్టర్ వైఎస్ఆర్. మన అచ్యుతాపురంలో చూస్తే బ్రాండ్ ఎక్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికి ఇప్పుడు మన అందరూ కలిపి మేము యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నాం అది ఇది అని చెప్పేసి ప్రజెంట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. కానీ ఆ యొక్క జోన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడానికి కారణం మన వైఎస్ఆర్ గారు. జై జోహార్ వైఎస్ఆర్. ఈ విజయ యాత్రని మీ అందరితో పంచుకోవడానికి ఇవాళ టోటల్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి అందులోంచి ఇద్దరిని ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. దిల్ రమేష్ గారు వీరప్ప క్యారెక్టర్ చేశారు, మనందరికీ ఎంతో ఇష్టమైన క్యారెక్టర్ యాత్ర సినిమాలో, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే భాష క్యారెక్టర్ చేసిన దయానంద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రమేష్ గారు చాలా సినిమాలు చేశారు మీరు, చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, యాత్ర తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది మీకు ప్లీజ్? అందరికీ నమస్కారం అండి. యాత్ర సినిమాలో నాకు వీరప్ప అనే క్యారెక్టర్ ఇచ్చి నాతో ఒక బలమైన డైలాగ్ మీరు చూస్తున్నారు, లాభమో నష్టమో ఆయన గెలుస్తాడో లేదో నాకు తెలియదే, కానీ రెడ్డి అంటే నాకు నమ్మకం అనే డైలాగు ఎంత పాపులర్ అయిందో, అలాగే వాళ్ళ నాయన బతికున్నంత వరకు మన నాశనాన్నే కోరుకున్నాడు, అసంటోడు కూతురు వచ్చి సాయం అడిగిందని సాయం చేస్తావేందన్నా ఈ డైలాగు. ఇలాంటి డైలాగ్స్ నాకు సెంటిమెంట్ డైలాగ్స్ ఇచ్చి నాతో చెప్పించినటువంటి మా కమిట్మెంట్కి మారిపోయినటువంటి మా డైరెక్టర్ గారు మహీ గారికి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కమిట్మెంట్, డెడికేషన్, టైం సెన్స్, సిన్సియారిటీ వీటన్నిటికీ మారుపేరుగా ఉండి మా మహీ గారు ఈ సినిమా మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం ఈ సినిమా విజయం కోసం పాటుపడుతూ మమ్మల్ని అందరినీ ఈ ఇక్కడికి రప్పించినందుకు ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు 195 సినిమాలు చేసి ఈ 20 సంవత్సరాల కెరీర్లో ఒక లెజెండరీ పర్సనాలిటీ అయినటువంటి నేషనల్ లెవెల్లో గొప్ప పేరున్నటువంటి మమ్ముట్టి గారితో నేను 44 రోజులు యాక్ట్ చేసే అదృష్టాన్ని నాకు కల్పించిన విజయ్ గారికి మా మహీ గారికి మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నేను నా జీవితంలో మమ్ముట్టి సార్ని ప్రత్యక్షంగా చూస్తానని కూడా అనుకోని నన్ను 44 రోజులు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చి ఈరోజు ఎంకరేజ్ చేసి టోటల్ యావత్ ఇండస్ట్రీలో దిల్ రమేష్ నీకు పెద్ద బ్రేక్ వచ్చింది, ఇలాంటి క్యారెక్టర్ నువ్వు భవిష్యత్తులో ఎన్నో చేస్తావు, ఇలాంటి క్యారెక్టర్ నీకు ఇచ్చినందుకు నువ్వు జీవితాంతం డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి రుణపడి ఉండాలని ఎంతోమంది లెజెండరీ పర్సనాలిటీస్ నాకు ఈ వారం రోజులుగా ఎన్నో 100 కాల్స్, ఎన్నో అప్రిషియేషన్లు ఎన్నో అందుకున్న నాకు ఈరోజు మాట్లాడటానికి మాటలు లేవు. ఇలాంటి వైఎస్ఆర్ బయోపిక్ని అద్భుతంగా తెరకెక్కించడంలో చరిత్రని వక్రీకరించకుండా చరిత్రలో జరిగింది జరిగినట్టుగా తీసి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు సినీ అభిమానులందరినీ అహో అనిపించేలాగా
ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్ది, దేశ విదేశాలలో విజయం వైపు పయనిస్తుంది. ఈ ఇలాంటి చిత్రాన్ని ఇంకా గొప్ప విజయం సాధించవలసిందిగా మీరందరూ, సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరూ, పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి సంబంధం లేకుండా తెలుగుదేశం సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ బీజేపీ కాదు ఇక్కడ ముఖ్యం. మంచి సినిమా, సమాజానికి ఉపయోగపడే సినిమా, సమాజ హితం కోరి వచ్చిన సినిమా, ఇలాంటి సినిమాను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా ఆదరిస్తేనే గొప్ప సినిమాలు ఏ భాషలో అయినా వస్తాయి. దయచేసి పార్టీలని మనసులో పెట్టుకోకుండా, కులాన్ని మనసులో పెట్టుకోకుండా ఇలాంటి సినిమాని గొప్ప విజయం వైపు తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ మీదనే ఉంది. ఒక మనిషి 100 మందికి 10 మందికి చెప్పి వీలైతే ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూపించి మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సందీప్ గారు. ఒక చిన్న క్వశ్చన్, అన్ని సినిమాల్లో మిమ్మల్ని చాలా సీరియస్గానే చూసాము, మీరు నవ్వుతారా? అబ్బా అరే నవ్వారండి, ఓకే నాకు నవ్వడం కూడా వచ్చు. థ్యాంక్ యూ భాష గారు, ప్లీజ్. మాకు మీరు భాషగానే ఇంకా గుర్తుండిపోతారు ఫర్ లైఫ్ టైం, సో ప్లీజ్. యాత్ర తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది, మీ యాత్ర ఎలా సాగుతుంది? ముందుగా ఈ యాత్ర సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి మమ్ముట్టి గారు లాంటి గొప్ప యాక్టర్తో కలిసి నటించే అవకాశాన్ని ఇచ్చిన విజయ్ చిల్లా గారికి, మహివీరాఘవ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. జనరల్గా ఒక సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకు వచ్చే ఫోన్ కాల్స్ మెసేజెస్ నుంచే తెలిసిపోతుంది. డే వన్ నుంచి, సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే దాదాపు 100 మెసేజ్లు వచ్చి ఉంటాయి. సో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే సినిమా బాగాలేదంటే ఎవరు రెస్పాండ్ అవ్వరు మనకి. సో విపరీతంగా ఇన్ని మెసేజెస్ వచ్చాయి అంటే ఈ సినిమా అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్ డే చూడలేకపోయానండి, సెకండ్ డే చూశాను మూవీని. చాలా ఎమోషనల్ అయ్యాను అంటే నేను బేసిక్గా సినిమా చేస్తున్నప్పుడు అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతానని నేనే అనుకోలేదు. సినిమా చూసినప్పుడు చాలా సందర్భాల్లో కంటతడి పెట్టుకోవడం అంటే జనరల్గా ఒక ఎమోషన్ని మనలో రేకెత్తించేదే మంచి సినిమా అండి. ఇది అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. ఇది ఒక అద్భుతమైన సినిమా నా ఉద్దేశంలో, ఎందుకంటే ఒక బయోపిక్, ఒక ఈవెంట్ని సినిమాగా మార్చడం అనేది చాలామంది చేస్తారు, బట్ దాన్ని ఒక సినిమాటిక్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చి దాన్ని బిగినింగ్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక ఎమోషనల్గా మనల్ని అద్భుతమైన ఒక ఫీలింగ్ కలిగిస్తూ సినిమా మొత్తాన్ని రన్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. అంటే ఆ అద్భుతం ఈ సినిమాలో ఉంది. సో ఈ మంచి సినిమాని, సినిమా అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇందులో మానవత్వం ఉందండి ఈ సినిమాలో. మానవత్వానికి కులం లేదు, మతం లేదు, భాష లేదు, ఏ రాజకీయ పార్టీలు కానీ దేనికి సంబంధం లేని సినిమా అండి ఇది. ఒక అద్భుతమైన సినిమా, మంచి సినిమా. మంచి సినిమాని ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, డెఫినెట్గా ఈ సినిమాని చూడని, ఇప్పటివరకు చూడని ప్రతి ఒక్కరూ చూస్తారని నమ్ముతున్నాను. అండ్ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని పొందుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
పూరీడు క్యారెక్టర్ లో మనకి యాత్ర సినిమాలో కనిపించడం జరిగింది. అండ్ సార్ నిజంగా కూడా మీరు అలాగే ఉన్నారు, నేనేదో విగ్ పెట్టారు అనుకున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్, వెల్కమ్. అలాగే ఉమాగారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నరసమ్మ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో ఉమాగారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ విజయ్ గారు టు ఇన్వైట్ ది గెస్ట్ ప్లీజ్. మొయినుద్దీన్ గారు విగ్ కాదా, షూరా, ఎక్కడ పట్టుకున్నారు సార్ ఇంత యాజ్ ఇట్ ఈస్గా ప్లీజ్. కానీ సూపర్ సూపర్ రోల్ అండి. నిజంగా మేము రాజశేఖర్ రెడ్డి గారు వెనకాల సూర్యుడు గారిని ఎలా అయితే చూస్తూ ఉండేవాళ్ళమో న్యూస్ ఛానల్స్లో, అప్పుడు సినిమాలో మిమ్మల్ని చూడగానే అరే ఆయనేనా అనిపించింది ఒక్క నిమిషం. సూపర్ సూపర్ రోల్. సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ మొయినుద్దీన్ గారు అండ్ ఉమా గారు. ఈ సినిమా వల్ల నాకు రెండు అదృష్టాలు దొరికాయి. ఒకటి, నేను మమ్ముటి గారితో ఒక్క సీన్ కనపడిన చాలు అనుకున్నాను, అట్లాంటిది సినిమా మొత్తం ఆయనతో కనపడడం చాలా అదృష్టం నాకు. రెండోది, నేను చిన్న క్యారెక్టర్ కోసం వెళ్ళినప్పుడు మా డైరెక్టర్ గారు చూసి దీన్ని సూర్యుడు క్యారెక్టర్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఇంతకుముందు నేను సినిమాలు చేశాను ఒక 10 వరకు, అందరికీ చెప్పుకోవాల్సి వచ్చేది ఏమని నేను పలానా సీన్లో ఉన్నానండి అని. ఈ సినిమా చేసిన తర్వాత నేను ఎక్కడెక్కడ మాట్టా కూడా జనాలు సూర్యుడు అని చెప్పేసి నన్ను ఒరిజినల్ సూర్యుడుగా గుర్తించారు. దానికి మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మమ్ముటి గారికి నేను నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను రంగస్థల నటీమణిని, ఎన్నో అవార్డులు, నంది అవార్డులు ఇవన్నీ తీసుకున్నా కూడా ఒక నటనకు సంబంధించి ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ ఎవరో కాదు, మమ్ముట్టి సార్. ఆ యూనివర్సిటీలో ఒక చిన్న పాత్ర ఆయనతో కలిసి చేయడం, ఎన్నో నాటకాలు సినిమాల్లో కూడా చేశాను కానీ ఆయనతో చేయడం నిజంగా నేను కళాకారిణిగా పుట్టినందుకు జన్మ సార్థకమైందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో వేషం 4 రోజులే చేశాను. అది చేసినప్పుడు నేను పక్కనున్న వాళ్ళని ఎవరిని చూసేదాన్ని కాదు, ఆయనే చూస్తుండేదాన్ని. ఎందుకంటే మహానటులు, సూపర్ స్టార్లు అవి ఇవి చెప్తుంటారు చాలామంది, కానీ ఆయనలో ఎక్కడ ఏమీ కనిపించవు. మామూలు మనిషిగా అందరితో సమానంగా ఏంటో మన మనిషినా అన్న అభిప్రాయమే తప్ప, ఆయనతో నటించేటప్పుడు అమ్మో ఇదేంటి ఇంతో నటిస్తున్నామని భయపడటం అది ఆయన ఇవ్వలేదు ఎవరికి కూడా. చక్కగా ఆయనతో పాటు నటించే అవకాశాన్ని మనకిచ్చి ఈ అదృష్టాన్ని, ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద నిలబడి మాట్లాడే అవకాశాన్ని డైరెక్టర్ సార్ గారు, మమ్ముటి సార్ గారు కలగజేసినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఉంటే మమ్ముటి సార్తో మళ్ళీ నటించాలనే కోరుకుంటున్నాను. నేను చాలా ఆనందంగా ఉంది, నేను మాటలు సరిగా రావడం లేదు. బేసికల్గా నేను ప్రజానాట్య మండలి ఇఫ్టా సభ్యురాలి. నేను ఇవన్నీ కూడా అసలు పరిగణలోకి తీసుకునే పరిస్థితి అయితే కాదు, కానీ నా అదృష్టం ఏంటంటే నేను మమ్ముట్టి సార్తో నటించాను, కలిసి నటించాను. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. నేను చాలా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఒకే ఒక్క డైలాగు సినిమాలోది చెప్తానండి, అది ఎంత ఎమోషనల్గా ఉందంటే సినిమాలో సినిమా చూసి ఆ సీన్ అయిన వెంటనే ఎంతోమంది నాకు ఫోన్ చేశారు హాల్లో నుంచి, ఇప్పుడైందమ్మా సీను, కళ్ళమిటి నీళ్ళు వచ్చేసాయి, ఎంత బాగుందో అని చెప్పని చాలామంది ఫోన్ చేసి చెప్పారు. ఒక్క డైలాగ్ చెప్తానండి, ఈ వయసులో ఏ పని చేసుకోలేక, మా పని మేం చేసుకోలేక, చావలేక బతకలేక బతుకుతున్న మాలాంటి ముసలోళ్ళ కోసం ఏదన్నా మంచి పని చెయ్యయ్యా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకసారి నా అదృష్టం బాగుండి నా పూర్వజన్మ మళ్ళీ నాకు ఆ సుకృతాన్ని కలగజేస్తే మమ్ముట్టి సార్తో కలిసి నటించే భాగ్యాన్ని ప్రసాదించమని కళామ తల్లిని కోరుకుంటున్నాను. సెలవు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము
మరొక ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో ప్లే చేసిన ఒక ఆర్టిస్ట్. బాహుబలి సినిమాలో కన్నా నిద్రించరా పాట మీ అందరికీ గుర్తుంది కదా, ఆ పాటలో అనుష్క గారితో పాటు ఒక ఆవిడ అద్భుతంగా డాన్స్ చేస్తారు. వైఎస్ విజయమ్మ గారిగా మనందరి గుండెలో ఎంతో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. క్లాసికల్ డాన్సర్ ఆర్టిస్ట్ ఆశ్రిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆశ్రిత గారు. ఎంత సహజమైన నటన అంటే విజయమ్మ గారు సైతం అద్భుతంగా అభినందించారు ఆశ్రిత గారిని. ఆశ్రిత గారి కంటే విజయమ్మ గారు అంటేనే ఆ పాత్రకి గౌరవంగా ఉంటుందేమో ఈ వేదిక మీద కనీసం. అమ్మా విజయమ్మ యాత్ర మీకు మామూలు యాత్ర కాదు ఇది కదా, కెరీర్ పరంగా చూసుకున్న, పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్న, అభినందనలు గెలుచుకోవడంలో చూసుకున్న, సో మీ ఎక్స్పీరియన్స్ మీ మాటలు వినాలనుకుంటున్నాం ప్లీజ్. మీరు కరెక్ట్గా చెప్పారండి, ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది మామూలు యాత్ర కాదు. ఇందాక మీరు చాలా అందంగా చెప్పారు, అంటే ఒక ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్, అమ్మ అంటే దేవుడు కూడా నాకు కావాలి అనుకునే ఏకైక వ్యక్తి అమ్మ. మరి అలాంటి అమ్మ పాత్ర ఇచ్చినందుకు ముందుగా మహి గారికి విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఒకటే మాట అన్నారు, ఏమన్నారంటే చూడగానే అచ్చు విజయమ్మ గారిని చూసినట్టే ఉంది అని అన్నారు. నిజమేనా? సో మరి చూసిన వాళ్ళందరికీ 99.9% వాళ్ళందరికీ ఎలా అనిపించిందంటే దానికి క్రెడిట్ అంతా టీమ్, నా చుట్టూ అందరు ఉండి మొత్తం తీర్చిదిద్ది రూపొందించి చేతికి అందించారు, అది మీ ముందుకు తెర మీదకి ముందుకు వచ్చి సక్సెస్ఫుల్ అయింది. అండ్ చాలా సహజంగా వచ్చింది సీన్ అని మీరు అన్నారు, ఉన్న కొన్ని సీన్స్లో కూడా ఆ ఎమోషనల్ డెప్త్ ఎంతగా ఉందంటే అందరూ కనెక్ట్ అవ్వగలిగారు. అండ్ నేను చేసిన బిట్ అలా చేయడానికి కారణం ఒక్కరే అక్కడ, మమ్మూటి సార్. ఇందాక చెప్పిన వాళ్ళు ఈ మూవీలో చేసిన ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా అందంగా చెప్పారు, అండ్ ఐ ఎకో ఎవ్రీ ఇమోషన్ ఆఫ్ దేస్ టు హ్యావ్ వర్క్డ్ విత్ మమ్మూటి సార్. సార్ యూ కెన్ ఓన్లీ ఇమాజిన్ హౌ మెనీ హార్ట్స్ యూ హ్యావ్ టచ్డ్, హౌ మెనీ పీపుల్ యూ హ్యావ్ మూవ్డ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ యు నో ఇట్ మేక్స్ మీ థింక్ ఫర్ యూ టు హ్యావ్ brought forth the universe of emotions that you have, it has to have come from within you, so it's all there within you. Manakanta andavaina manishini choopincharu munduki, aina lopal nunche kada vachindi, so aina adi kabatti adi portray cheyagaligaru. That's my understanding of your personality, and I'm so touched to have worked with a beautiful human being first. So chaala anandanga undi. Oka dialogue vindama? ఎస్ మీరు అడుగుతున్నారు, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్, ఒక్క డైలాగ్ ప్లీజ్. ది ఓపెనింగ్ సీన్ డైలాగ్ బయటకు వస్తూ వస్తూ అందరినీ పలకరిస్తూ, నా బాగుండారా, కాఫీ తీసుకోండి అన్న తర్వాత నాకు బాగా గుర్తుండిపోయే సీన్ ఏమో యాత్రలో గాయ తగిలిన తర్వాత మళ్ళీ యాత్రకు వెళ్తున్నారేమో అనే కంగారులో చెప్తాను, జ్వరం ఇంకా తగ్గలేదు, కాళ్ళు మొత్తం పుండ్లు అయిపోయినాయి, ఆగిపోతే బాగుంటుంది కదా. ఆ సీన్ మాత్రం చూసిన వాళ్ళందరూ కూడా మిగతా విషయాలన్నీ మిగతా యాంగిల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమాలో ఉన్న ఎమోషన్కి మనం అందరం సబ్మిట్ అయిపోతే ఆ కథే మనని ముందుకు తీసుకెళ్తుందండి, ఆ గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. విజయమ్మ పనిచేసే రైతులు ఏమన్నా నీడలో ఉండి పనిచేస్తా ఉన్నారా, ఎండలోనే కదా, మరి నాకెందుకు ఎండ నాకెందుకు నీడ అని అప్పుడు ఆ డైలాగ్ మమ్ముటి గారు చెప్తారు, అండ్ ఆ కనెక్షన్ ఆ సీన్ ఇట్ వాజ్ రియలీ సూపర్బ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, సో నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేయాలి ఒక చిచ్చర్ పిడుగుని, ఎందుకంటే ఇంతే ఉంటుందండి ఆ పిల్ల చేసిన పర్ఫార్మెన్స్కి. థియేటర్స్లో ఈలలు చప్పట్లు గోలలు ఒక రేంజ్లో పడ్డాయి అప్రిషియేషన్స్ ఆ క్యారెక్టర్కి. అసలు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఆ పాప ప్లే చేసిన క్యారెక్టర్ సహస్రాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సహస్ర ప్లీజ్ వెల్కమ్. ఐఎమ్ టూ హ్యాపీ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది విజయ్ చిల్లా సార్ వల్ల, ఇంకా మహివి సార్ వల్ల. వీళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మమ్ముటి సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్ట్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఐ డిడ్ సో రాజశేఖర్ సార్, బట్ వెన్ ఐ సా దిస్ మూవీ నాకు నిజంగా తనని చూసినట్టుగానే అనిపించింది.
ఎంత ప్రేమ ఎంత ప్యాషన్ లేకపోతే ఇలాంటి సినిమాలు వెండితెర మీదకి వస్తాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఒక ముందడుగు తీసుకుని ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికి అందించినందుకు. 70mm ఎంటర్టైన్మెంట్స్ లో ఇది మా మూడో సినిమా. మా ఫస్ట్ సినిమా భలే మంచి రోజు అండి. ఆ సినిమా చేసినప్పుడు మాకు చాలా మంచి పేరు వచ్చింది, బెస్ట్ డబ్ల్యూ ప్రొడ్యూసర్స్ అని చెప్పి ఒక అవార్డు వచ్చింది, కానీ పెద్దగా డబ్బులు రాలేదు. రెండో సినిమా ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ నేను మహి కలిసే వర్క్ చేసాం. మాకు ఆ సినిమాలో బాగా డబ్బులు వచ్చినాయండి, కానీ పెద్దగా పేరు రాలేదు. ఇది మా థర్డ్ ఫిలిం. ఈ సినిమాలో అండి మాకు ఎంత డబ్బు వచ్చిందో అంతకు మించి రెట్టింపు పేరు వచ్చిందండి. మేము ఈ సినిమా చేయడానికి ఒక సంవత్సరంన్నర కష్టపడ్డామండి. ఈ సంవత్సరంన్నర కష్టం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కొన్ని వందల వేల ఫోన్లు వచ్చినాయి. అందరూ ఒకటే మాట చెప్పారు, మేము జీవితాంతం ఈ రుణం తీర్చుకోలేము, మా ముందుకు మీరు వైఎస్ఆర్ని తీసుకొచ్చారు మళ్ళీ అని చెప్పి. సో మా సంవత్సరంన్నర కష్టం అంతా మేము మర్చిపోయాం. యుర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఇండివిజువల్ హూ హ్యాస్ కమ్ అండ్ సా దిస్ ఫిలిం ఆన్ స్క్రీన్ అండ్ మేడ్ దిస్ ఫిలిం అ హ్యూజ్ సక్సెస్. వన్ మోర్ థింగ్ అండి, మా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ ఇవాళ కాల్ చేసి చెప్పారు ఫస్ట్ వీక్ అయిందండి, ఫస్ట్ వీక్లోనే మేమందరం బ్రేక్ ఈవెన్ అయ్యాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. సో యుర్ వెరీ హ్యాపీ. ఇది ఓన్లీ డబ్బు కోసం కాదండి చెప్పింది, వాళ్ళ నమ్మకం వైఎస్ఆర్ ఫ్యాన్స్గా అందరూ నిలబెట్టినందుకు, ఈ సినిమా చేయగలిగినందుకు వీఆర్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మమ్ముటీ సార్ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ వైఎస్ఆర్ గారు. అండ్ ఇప్పటికే చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను, థ్యాంక్స్ టు అవర్ హోల్ టీమ్ హూ మేడ్ దిస్ హ్యాపెన్. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐవ్ గాట్ ఇస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మహి ఎల్లి జగనన్నను కలిసాం. నేను కలిసిన ఫస్ట్ టైం ఆయన నాతో మాట్లాడిన ఫస్ట్ మాట యాత్ర ప్రొడ్యూసర్ రండి అని. సో వెరీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ మై డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ ద 40 CRPF జవాన్స్ హు హావ్ లాస్ట్ దేర్ లైఫ్ అండ్ ఐ జస్ట్ కెన్ ఆఫర్ పే ప్రేయర్స్ అండ్ కరేజ్ జస్ట్ టు గెట్ ఆన్ విత్ లైఫ్. జస్ట్ కాంట్ ఆఫర్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్, బట్ ఐ జస్ట్ కాంట్ సే సంథింగ్. ఓకే, మూవీ వచ్చినాక ఇట్స్ ఐ మీన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ, ప్రొడ్యూసర్స్ విజయ్ అండ్ శశి అండ్ శివ అండ్ నా టెక్నీషియన్స్ హు హావ్ మేడ్ దిస్ ఫిలిం పాసిబుల్. అండ్ ప్రైమర్లీ ఇది మమ్ముట్టి గారు, ఇట్స్ ఐ మీన్ ఐఎమ్ ఇండెబిటెడ్ అండ్ గ్రేట్ఫుల్ టు మమ్ముట్టి గారు, బికాస్ ఇట్స్ ఇంపాసిబుల్ అండి. నేను ఐ మీన్ టు రియలీ ఇట్ వాస్ హిస్ షో ఆల్ ది వే, ఇట్ వాస్ జస్ట్ హిస్ బ్రిలియన్స్. అండ్ దీని తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ సినిమాలు చేసేటప్పుడు నాకు ఎంత వచ్చిందో బయటపడుతుంది. సో ఫర్ ద యాత్ర వరకు సార్ టుక్ కేర్ అండ్ హీ మేడ్ మై జాబ్ ఈజియర్ అస్ సచ్ అండ్ ఐ డోంట్ నో హౌ ఐ గోయింగ్ టు గో మూవ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సార్. ఐ జస్ట్ కాంట్ ఆఫర్ ఎనీథింగ్ బియాండ్ దాట్. అండ్ సినిమా సినిమా రెస్పాన్స్ అంటే అండి, వైఎస్ఆర్ అభిమానం వేరే కృతజ్ఞత వేరే అనేది ఐ ఫౌండ్ అవుట్ త్రూ ద మూవీ అండి. వైఎస్ఆర్ గారికి అభిమానులు కాదండి, అభిమానము ప్రేమకి మించిన ఒక భావము కానీ ఒక ఫీలింగ్ ఏదన్నా ఉంది అంటే అది కృతజ్ఞత. వైఎస్ఆర్ గారి ప్రేమించే వాళ్ళకు అది ఒక డీప్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞత ఉంది. అది క్రీడాకారులకో సినిమా వాళ్ళకో రాదండి, అది దట్స్ నాట్ పాసిబుల్. నేను ఇంకా ఏమైనా పెద్ద సినిమాలు చేయొచ్చు, ఇంకా ఏమైనా పెద్ద చేయించామో కానీ ఎక్కువ డబ్బులు రావచ్చో కానీ నా జీవితంలో నాకు తెలిసి ఇంత కృతజ్ఞత కానీ ఇంత ప్రేమ కానీ రాదు. ఇది దట్ మచ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్ అండి. అండ్ ఐ మీన్ రెస్పాన్సెస్ వెర్ గుడ్. ఒక మనిషి కాల్ చేసి చెప్పాడు నాకు, అన్న ఒక పక్క కన్నంలో నీళ్ళు వస్తున్నాయి, ఒక పక్క తప్పట్లు కొడుతున్నా అన్న, నాకే ఏం చేయాలో తెలియలేదు అన్నాడు. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఒక ఎవరో ఒక లేడీ చేసి కాల్ చేసి చెప్పింది, అన్న నేను రేపు నుంచి రైతు మార్కెట్లో 2 రూపాయలు టమాటో తక్కువ అడగన్నా అనింది. సో ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ నెవర్ ఇమాజిన్ దట్ దిస్ విల్ రియలీ, ఒక చిన్న ఒక కథ ఇంత ఇంపాక్ట్ చేస్తుందని కానీ ఎమోషనల్గా మూవ్ చేస్తుంది కానీ అనుకోలేదు. అండ్
కమింగ్ టు ఐ మీన్ ఇంకో కథ ఐ మీన్ జగన్ అన్న అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఎందుకంటే ఒక ఎలక్షన్ ఇయర్లో నేను అంటే ఎవరినో తెలియకన్నా ఏం చేసావని తెలియకన్నా గుడ్డిగా నమ్మి మీ నాయకుడి కథ మీరు చెప్పుకోండి అయ్యా అని చెప్పి అంటే టు జస్ట్ హ్యావ్ దట్ కరేజ్ ఈ సంథింగ్ వెరీ ఐ మీన్ ఐ జస్ట్ ఐమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ హ్యావింగ్ ట్రస్టెడ్ మీ అండ్ ఫైనలీ వైఎస్ఆర్ గారు నేనెందుకు ఆయన కథ చెప్పానని నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మాది ఆయనది ఒకటే ఊరు కడప కావచ్చు. చాలామంది కడప కథలు చెప్పినారు. మొట్టమొదటిసారి ఒక కడప బిడ్డ కథ చెప్పినాడు. ఇంతవరకు ఆ సుమోలు పంచలెత్తి కట్టెలెత్తి చూపించినారు. ఇది కూడా మా కథ స్వామి, ఇది కూడా చూడండి. వైఎస్ఆర్ గారు కడపలో పుట్టిన ప్రతి గడపలోకి వచ్చినాడు. మేమెంత ప్రేమించినామో మాకన్నా ఎక్కువనో మా అంతనో ప్రతి మూల మాలు మూల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రేమించారండి. అండ్ ఈ వన్ లాస్ట్ థింగ్ ఈజ్ సినిమాకి సి వేరియస్ పీపుల్, ఐ మీన్ ఇది రాజకీయం, రాజకీయ నాయకుని కథ కానీ దీనిలో రాజకీయం లేదు. నేను సినిమాకు ముందు కూడా చెప్పా, అక్కడ ఇక్కడ ఏదో రెఫరెన్సెస్ ఉండొచ్చు, ఎంతైనా సినిమా కాబట్టి. కానీ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వెంట్ అవుట్ ఆఫ్ ద వే హూ లైక్ ద ఫిల్మ్. రాఘవేంద్రరావు గారు, ఆర్జీవి గారు, వీల్ దే జస్ట్ టోల్డ్ మీ ఇట్ ఈస్ సంథింగ్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్ స్టోరీ. అండ్ చూసి చెప్పాల్సి వస్తుంది, రాసేటప్పుడు చూసి చేసినాం, స్క్రిప్ట్లు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా చూసి చెప్పాల్సి వస్తుంది. And I think thanks a lot for the time, Andy. And thanks for watching the film. And I can offer my thank you for that. Yenna, anna kinipadi untadi, anna kinipadi untadi. అన్నని నేను రెండే రెండు సార్లు కలిసిన, ఒకసారి సినిమా షూటింగ్ ముందర కలిసిన. అన్న ఇట్లా కట్ చేస్తానా అన్న అంటే ఇది కథనా అంటే అన్న ఏమన్నాడంటే మా నాయన ఏం చేసినాడు అది చూపించాలు మనకి, మనకి డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ వాట్ మై ఫాదర్ హెస్ నాట్ డన్ అని అన్న అన్నాడు. రెండోసారి షూటింగ్ అయినాక చెప్పినాడు, షూటింగ్ అయినాక కలిసినప్పుడు అన్న సినిమా అయిపోయిందా అది చూస్తారన్నా అన్నాను. అన్న ఏమన్నాడంటే మీ నాయకుడి కథ మీరు చెప్పినా నేనేం చేయలేయా అన్నాడు. సో వైఎస్ఆర్ గారు అనే అతను వాళ్ళకెంతనో మనకు ఆమె అభిమానులుగా మనకి వాళ్ళకి అంతే. దట్స్ హౌ ఐ థింక్ దట్స్ ద రీజన్ వై హీ సో లవ్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచిదండి, నాకు తెలుగు రాదు, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐ కెనాట్ స్పీక్ తెలుగు వెరీ ఫ్లూవెంట్లీ ఆన్ ఎ స్టేజ్. But I did my dialogues, I dubbed it, taking a lot of care and effort, and you have received it, and thank you all. Before I start, I should salute the soldiers who lost their life in the last terrorist attack. Salute them. The film is already released and I think most of you have seen it. This is my third straight film in Telugu. I have done two films before, long ago, one with K. Vishwanath Garu, with the another one with Uma Maheshwar Rao Garu. After a long time, I have been approached by so many, but I was not very impressed with their offer, so I was to decline it. But this time I was not able to decline because the story was so touching and impressive. It's about a leader. It's about a political leader. It's about a political leader who becomes the people's leader. It is very difficult for a political leader to become people's leader unless we understand the people. It is the people who make the leader. Being a democratic country, it is a people's democracy in India. So people should accept the leader. Then only he can become the ruler. I don't want to get into the story, and you have already seen the film. You have your own opinions, your own visions, your own ideas about it. But I have to remember myself before you what happened during the shooting. See, I was so strange to the unit which I was received, and I had a very, very warm welcome from the production unit. So
to very first day with the dance and songs of my films. I was so impressed. And next was the first scene. First scene was taken with a lot of effort, which I was a little reluctant, little scared too, and nervous. I should confess that I was little nervous in the first scene. Luckily, that first scene is not there in the movie. That was taken away. The next day I could manage. And I should thank my producer, who has been giving me the maximum comfort level as a producer can give, and my director. He always used to tell me that he is learning from me. I don't think that he was learning something from me. I was learning from him. Because I have to learn the character, I have to learn the language. I'm so dependent on him. Every day I was a new day for me, new movie for me, because I have to learn new lines and I have to deliver it properly. I should thank the associate directors and the director and the total unit. I should name them everyone, but I was so happy, and they have taken me like a brother. They have treated me like a brother. Though I am experienced than them, but my experience in a Telugu film was new to me. I was quite new to me. My experience in working a Telugu film was very less. And the film is a successful film now, because I should thank the Telugu film audience to receive a film without a hero, without a heroine, without fights, without songs, without comic scenes, nothing like that. And I understand it is the people who decide what they have to see. And they have decided to see a film without all these ingredients like songs and dance. It is how the people, the audience grow. I'm very happy that we are all growing along with you. When the audience grow to see different kind of movies, the makers also will grow along with them. And I think more good films will come in Telugu, because the audience are already grown. Thank you so much. Thank you so much for accepting me as YSR. And it's my pleasure, my luck, my fortune to face you, to talk to you on a day of a celebration of a success. Thank you all.